ఆరోగ్య అభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. టీ కాఫీలు ఆరోగ్యానికి మంచిది కాదు, మానేయండి అని మేము ఎప్పుడు చెప్తూ ఉంటాం. టీ కాఫీల్లో ఉండే కెఫిన్, అట్లాగే టీన్ అని ఇట్లాంటి మెడిసిన్స్ అనేవి హెడేక్స్ రావటానికి, తరచు నర్వస్ ఓవర్గా స్టిమ్యులేట్ అవ్వటానికి, నిద్ర పట్టకుండా ఉండటానికి, ఆకలి చచ్చిపోవటానికి, అలాగే యాసిడ్స్ ఎక్కువ రిలీజ్ అయ్యి గ్యాస్ట్రిక్ ఇష్యూస్ రావటానికి, ఇట్లా అనేక నష్టాలు టీ కాఫీలు కలిగిస్తాయి. కాబట్టి వాటిని మానేసేయండి అన్నప్పుడు, వాటి స్థానంలో నష్టం లేని ఏదన్నా వేడివేడిగా తాగితే బాగుండని కొందరికి అనిపిస్తూ ఉంటుంది. మరి బాడీకి లాభాన్ని ఇస్తూ టీ తాగినట్టు వేడివేడిగా కప్పుల పోసుకు తాగితే హాయిగా ఉండే ఫీలింగ్ని కలిగించేవి న్యాచురల్ ఇమ్యూనిటీ బూస్టింగ్ టీ లాంటివి ఒక 6 రకాలు ఉన్నాయి. నేను ఇప్పుడు మీకు చెప్తాను, మీకు ఏది కన్వీనియంటో అలాంటిది ఉదయం ఒక కప్పు, సాయంకాలం ఒక కప్పు, అట్లాంటి వాటిని కనుక మీరు తీసుకోగలిగితే మీకు హాయిగా మంచి ఫీలింగ్ అనిపిస్తుంది. దాని అలవాటును పోగొట్టుకున్నా మీకు తలనొప్పులు కానీ, బాడీకి ఇబ్బంది రాకుండా మంచిగా మేలు జరుగుతుంది. అలాంటి వాటిలో ఫస్ట్గా మీరు వాడుకోదలిస్తే యాంటీ ఆక్సిడెంట్ టీ. ఇది రకరకాలుగా యాంటీ ఆక్సిడెంట్స్ని చాలా ఎక్కువ మోతాదులో కలిగి ఉంటుంది. అంటే బాడీలో ఇన్ఫ్లమేషన్స్ పెరగకుండా, కణజాలం జబ్బుల బారిన పడకుండా రక్షించడానికి అద్భుతంగా యాంటీ ఆక్సిడెంట్స్ని బాగా అందిస్తుంది అన్నమాట. దీన్ని కషాయం అని కూడా న్యాచురోపతిలో చెప్పి అందిస్తూ ఉంటారు. కఫాలు, రొంపలు, దగ్గులు, శ్లేష్మాలు ఉన్న ఇట్లాంటివన్నిటికీ దేనికైనా మంచిది అన్నమాట. ఉదయం పూట గొంతు హాయిగా ఉండటానికి, ఫ్రెష్గా ఉండటానికి కూడా మంచిది. ఇందులో మీరు ఒక 5-6 రకాలు వేసి పొడి చేసుకుని అట్లా ఉంచుకుని వాడుకోవచ్చు అన్నమాట, రోజు కాకుండా. ధనియాలు, జీలకర్ర, శొంఠి అంటే అల్లాన్ని ఎండబెడితే శొంఠి అంటారు, దాల్చిన చెక్క, లవంగాలు, కొంచెం మిరియాలు, ఇవన్నీ కొద్ది కొద్ది పాలు వేసుకొని, లవంగాలు తక్కువ వేయాలి ఘాటు ఎక్కువ కాబట్టి. ఈ 5-6 రకాల వాటిని అన్నీ కొద్దిగా తీసుకుని ఎండబెట్టేసి పౌడర్ చేసేసి ఆ పౌడర్ ఇంట్లో పెట్టుకోండి. ఈ యాంటీ ఆక్సిడెంట్ టీని ఎలా చేసుకోవచ్చు అంటే, ఒక చిన్న టీ స్పూన్ పొడిని అంత తీసుకుని, ఒక 100-150 ml వాటర్ తీసుకుని దాన్ని ఈ పొడేసేసి సగం అయ్యే వరకు మరగనివ్వండి. ఒక 5-7 మినిట్స్లో చక్కగా 50% అయిపోతుంది. మరిగిన తర్వాత వడకట్టేసేసి ఆ పొడి లాంటిదాన్ని తీసేసి ఆ నీళ్ళని తీసుకుని, యాంటీ ఆక్సిడెంట్ వాటర్ అన్నమాట ఇది, దాంట్లో కొంచెం తేనె ఒక స్పూను, కొద్దిగా చెక్క నిమ్మరసం లాంటిది కావాలంటే కలుపుకోండి, లేకపోతే ఒట్టి తేనె అయినా కలుపుకొని వేడివేడిగా అట్లా త్రాగొచ్చు అన్నమాట. ఇది అన్నిటికంటే ఫస్ట్గా అన్ని రకాల బెనిఫిట్స్తో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా వెళ్ళే టీ అన్నమాట. ఇది ఒక రకంగా వాడుకోండి. ఇక రెండవది పెప్పర్మెంట్ టీ. మనందరిళ్లలో పుదీనా ఆకులు ఉంటాయి, కుండీల్లో పెడితే చక్కగా ఆకులు ఫ్రెష్గా వస్తాయి, గిల్లుకున్న కొద్దీ మా కొత్త చిగురులు వస్తుంటాయి. ఆ పుదీనా ఆకులు ఫ్రెష్ అయితే 15 ఆకులు అన్ని తీసేసి వాడుకోవచ్చు. ఇట్లాంటిది లేదు లేని అనుకున్నప్పుడు పుదీనా ఆకులు ఎండబెట్టినవి కూడా మార్కెట్లో అమ్ముతుంటారు. 20-25 ఆకులు తీసుకుని నీళ్ళల్లో ఒక 150-200 ml వాటర్లో వేసి మరిగించండి. 100 ml 90 ml అయిన తర్వాత దాన్ని తీసేసి వడకట్టేసి ఆకులు తీసేసి దానికి తేనె కలుపుకొని, నిమ్మరసం కలుపుకొని త్రాగొచ్చు అన్నమాట. ఈ పుదీనా టీ అనేది మజిల్స్ని రిలాక్స్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. జీర్ణకోశ సంబంధమైన సమస్యలకు కూడా, డైజెషన్ ఇంప్రూవ్ చేయడానికి కూడా చాలా చాలా మంచిదన్నమాట. అందుకని బ్రెయిన్ కామ్గా ఉండటానికి చాలా మంచిదన్నమాట. కాస్త మూడ్ ఫ్లక్చుయేషన్స్ తగ్గించడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇది రెండవదిగా వాడుకోవచ్చు. ఇక మూడవది తులసి టీ. అందరిళ్ళల్లో తులసి చెట్లు ఉంటాయి కాబట్టి 10-15 తులసి ఆకులు తీసుకుని, ఒక 20 ఆకులైనా ఒక 150 ml వాటర్లో వేసేసి మరిగించండి. దగ్గర దగ్గర 75 ml కాఫీ కప్పు అంత అయ్యేసరికి మరిగిందని వడకట్టేసి ఆకులు తీసేసి ఈ తులసి వాటర్ తీసుకుని అందులో తేనె కొంచెం నిమ్మరసం కలుపుకొని అట్లా త్రాగొచ్చు అన్నమాట. ఇది యాంటీవైరల్గాను, యాంటీబ్యాక్టీరియల్గాను, యాంటీఫంగల్గాను బాగా ఉపయోగపడుతుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్లు కానీ అన్ని మెడిసినల్ ప్రాపర్టీస్ బాగుంటాయి. అందుకని తులసి ఇలా ఇమ్యూనిటీ బూస్టింగ్కి ఇది చాలా చాలా మంచిది అన్నమాట. తులసి ఆకులు రోజు తినమంటే కష్టం కదా, అందుకని ఆకులు ఇట్లా వేసి మరిగించి ఆ మెడిసినల్ ప్రాపర్టీస్ వాటర్లోకి వస్తే కాబట్టి ఇలా త్రాగటం ఇలాంటి వారికి మంచిది అన్నమాట ఇమ్యూనిటీ బూస్టింగ్కి. ఇక నాలుగవ టీ లెమన్ గ్రాస్ టీ.
మామూలుగా లెమన్ గ్రాస్ మొక్క ఒకటి తెచ్చి అట్లా పెట్టుకుంటే బాగా వెదురు దుబ్బులాగా బాగా వస్తుంది. మనం కట్ చేసుకుంటుంటే కొత్త ఎగురు వస్తూ ఉంటుంది. అలాంటి దాన్ని మనం ఇంట్లో కుండీల్లో పెంచుకుంటే చక్కగా లెమన్ గ్రాస్ బాగా ఉపయోగపడుతుంది. ఈ లెమన్ గ్రాస్ ఆకులు చక్కగా అన్ని మొక్కలు కట్ చేసేసి నీళ్ళల్లో వేసేసి మరిగించేసేసేసరికి మంచి ఫ్లేవర్, ఇది వడకట్టి ఆకు తీసేసేసి ఆ నీళ్ళకి తేనె నిమ్మరసం కలుపుకున్నట్లా తాగవచ్చు అన్నమాట వేడివేడిగా. మరి దీనివల్ల ఇది చాలా చాలా మానసికంగా రిలాక్స్డ్గా అనిపిస్తుంది, హెడేక్స్ బాగా తగ్గినట్టు అనిపిస్తాయి. దీనికి స్ట్రెస్ తగ్గించడానికి, యాంగ్జైటీ తగ్గించడానికి లెమన్ గ్రాస్ టీ చాలా మంచిది అనమాట. మనసు బాగోనప్పుడల్లా ఇది ఉపయోగించుకోవచ్చు. ఇక ఐదవది జింజర్ టీ. అల్లాన్ని అట్లా చిదిపేసేసి, ఇంత అల్లం మొక్కలు చిదిపేసిన తర్వాత నీళ్ళల్లో వేసేసి మరిగించేసి వడకట్టి దాన్ని తీసేసి ఆ నీళ్ళని తీసుకుంటాం. ఈ జింజర్ టీ తేనె నిమ్మరసం కలుపు తాగితే అరుగుదల బాగా పెంచడానికి, బాగా ఆకలి పుట్టించడానికి, జీర్ణకోశముల ఆహారాలు పులిసి గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఉండటానికి, కాస్త డైజెషన్ పవర్ని బాగా పెంచడానికి ఈ జింజర్ టీ అద్భుతంగా పనికొస్తుంది అనమాట. ఇలాంటి బెనిఫిట్స్ కోసం ఇది తాగొచ్చు ఎప్పుడైనా. అంటే రకరకాలు తెలుసుకుంటాం, మనకి ఏదైనా సమస్య ఇట్లాంటిది ఉంది, ఇట్లాంటి తాగితే బాగుంటుందంటే ఆ సమయంలో అట్లా వాడుకోవచ్చు అనమాట. ఇది ఈ కోణంలో మంచిదనమాట. చివరిగా టర్మరిక్ టీ పసుపుతో చేసుకోవచ్చు అనమాట. మనకి మంచి ఒరిజినల్ క్వాలిటీ పసుపుని కొమ్ములు తెచ్చుకుని ఎండపెట్టేసుకుని మనమే పౌడర్ చేసుకుని ఇంట్లో అలా తయారు చేసుకుంటే ఈ పసుపు మంచిదనమాట. అలాంటి పసుపు యాంటీ క్యాన్సర్, క్యాన్సర్ కణాలని కాస్త డెవలప్ అవ్వకుండా చేయడానికి, ప్రారంభంలోనే తగ్గించడానికి, మంచి కణం క్యాన్సర్ కణంగా మారకుండా ఉండటానికి ఈ పసుపుతో చేసిన టీ చాలా మంచిది. ఒట్టిగా నీళ్ళల్లో వేసుకుని పసుపు ఘాటుగా త్రాగలేం, అందుకని పాలల్లో అంత చిటికెడ అంత పసుపు వేసేసేసి బాగా మరగనిచ్చేసి ఆ పాలకు తేనె కలుపుకొని ఇట్లా టర్మరిక్ టీ ఇట్లా త్రాగితే మాత్రం వీళ్ళకి చాలా మంచిదన్నమాట. ఫ్యామిలీలో క్యాన్సర్ హిస్టరీ ఉన్నవారు కానీ, కాస్త బాగా నూనెలో దేవినవి స్వీట్లు హాట్లు ఇట్లాంటి మామూలుగా సిగరెట్లు ఆల్కహాల్ ఇట్లాంటి హ్యాబిట్స్ ఎక్కువ ఉన్నవారికి మంచి కణాలు కూడా లాంగ్ రన్లో క్యాన్సర్ కణాలుగా మారుతాయి. అలాంటి వాటిని మార్పు రాకుండా రక్షించడానికి, జరిగిన డ్యామేజ్ని రికవర్ చేయడానికి కూడా ఈ టర్మరిక్ టీ బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. యాంటీ ఇన్ఫ్లమేటరీగా కూడా బాగా పనికొస్తాయి. కఫాలు శ్లేష్మాలు ఇవి పోవటానికి, అట్లాగే పొట్టాప్రేగుల్లో ఏమైనా వామ్స్ ఉన్నా, ఎమీబియాసిస్ లాంటివి ఉన్నా తగ్గించడానికి కూడా ఈ టర్మరిక్ టీ బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఇప్పుడు 6 రకాలుగా మనం చెప్పుకున్నాం. మీకు టీ కాఫీలు మానేసిన వారు వాటి ప్రత్యామ్నాయంగా రోజుకి ఏదైనా 2 సార్లు వాడాలంటే ఉదయం ఒక కప్పు, సాయంకాలం ఇంకొక వెరైటీ, ఇప్పుడు చెప్పిన 6 రోజులు ఏదైనా మనకి అవకాశాన్ని బట్టి ఉపయోగించుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా, శరీరంలో ఇమ్యూనిటీని బూస్ట్ చేసుకుంటూ, కాస్త లంగ్స్లో శ్లేష్మాన్ని కఫాన్ని ఇట్లాంటి వాటిని తగ్గిస్తూ, శ్వాసకోశ సంబంధమైన సమస్యలు రాకుండా రక్షిస్తూ, బాడీలో ఇమ్యూనిటీని బూస్ట్ చేయడానికి, మూడ్ ఎలివేట్ అవ్వటానికి, కాస్త మనసు రిలాక్స్డ్గా ప్రశాంతంగా ఉండటానికి, హెడేక్స్ రాకుండా ఉండటానికి కూడా ఇవన్నీ బాగా ఉపయోగపడతాయని తెలియజేస్తూ నమస్కారం.